ఇంగ్లీష్లో ఎన్నాటో జాఫ్రా అంటుంటారు. ఇంగ్లీష్లో జాఫ్రా, ఎన్నాటో జాఫ్రా. సింధూరం అంటే సింధూరం రంగు వస్తుంది, గింజల పైన ఉన్నటువంటి పౌడర్ నుండి సింధూరం రంగు తీస్తారు. హనుమంతుడికి వాడేటువంటి సింధూరం రంగు దీని నుంచే వాడతారు. అయితే ఈ మొక్కలో చాలా అంటే చాలా ప్రాసిస్తాం అనమాట, అన్ని రకాలుగాను. ఆకు చాలా చూస్తానికి హార్ట్ షేప్లో చాలా అందంగా కనిపిస్తుంటుంది ఆకు. చక్క వేరే పక్కన ఏమి లేకపోతే చక్క గుండ్రంగాను ఒక రకమైన చక్కటి రూపురేఖలుగా చక్కగా పెరిగి చాలా గుండ్రంగా కనిపిస్తే దట్టమైన నీడిస్తుంది. అంటే మంచి గార్డెన్ ప్లాంటు, మీడియం సైజ్ ట్రీగా వస్తుంది ఇది. పువ్వులు కూడాను ఇదేమో లైట్ పింక్, ఇంకోటేమో ప్యూర్ వైట్ ఫ్లవర్సు. ఆ ఫ్లవర్స్లో ఉన్న పిప్పుడు రేణువులు కానీ ఇతరాత్ర కానీ ఆ నెక్టర్ మెకరందం కూడా బాగా ఉండి తేనెటీగలు వస్తుంటాయి. బటర్ఫ్లైస్ కూడా వాటికి బాగా అట్రాక్షన్ అన్నమాట ముక్కుకి. తర్వాత అది కాయల్లాగా కాస్తుంది, బోలు బోలుగా ఉంటుంది. ఆ కాయల్లోనే గింజలు ఉంటాయి. మొదట్లో ఆ కాయలు కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా ఒక రకం ఉంది మా దగ్గర, రెడ్ ఆరెంజ్గా ఉంటాయి ఆ కాయలు, చాలా అందంగా కనిపిస్తుంటాయి. దాదాపు 2 నెలల పాటు 3 నెలల పాటు కాయలే అందం ఈ చెట్టుకి పువ్వుల తర్వాత. ఆ కాయల్లోనే గింజలు ఉంటాయి, గోగు గింజలాగా ఉంటాయి. దాని మీద అవి పచ్చిగా ఉన్నప్పుడు దాని మీద మన మెత్తగాను ఒక పల్ప్ ఉంటుంది, అది చక్కటి సింధూర రంగు. ఆ పల్ప్ను తీసుకుని హనుమంతుడికి అట్లా దానికి వాడచ్చు. అదే దాని పేరు కూడాను న్యాచురల్ లిప్స్టిక్, అందుకని దీని పేరు లిప్స్టిక్ ట్రీ. దాని మీద ఉన్న అది ఆ రంగు తీసుకుని మీ పెదాలకు రాసుకున్నాను ఉంటే జస్ట్ న్యాచురల్ లిప్స్టిక్. ఆ లిప్స్టిక్ నుండే ఆ రంగు నుండే సహజ సిద్ధమైన రంగును తీసి దాన్ని ఆహార పదార్థాలకి రంగు చేర్చడానికి వాడుతూ ఉంటారు. దాంట్లో మెడిసినల్ వ్యాల్యూస్ అంటే విటమిన్ ఈ అని ఇంకా అదర్ కెమికల్స్ కూడా ఉండి మన ఆరోగ్యానికి ఉపయోగపడే అనేకమైన కెమికల్స్ ఆ రంగులో కూడా ఉన్నాయి. అది సహజ సిద్ధమైన రంగునిస్తమే కాకుండా ఆహార పదార్థాలకి మెడిసినల్ వ్యాల్యూ కూడా ఉండటం అంటే దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది, చాలా విలువ అన్నమాట దీనికి. ఒక కిలో ఉందనుకోండి 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఉంటుంది దాని ఖరీదు. ఇదంతా కూడా ఇండియా వైడ్ అబ్రాడ్ మంచి డిమాండ్ ఉంది యాజ్ అ న్యాచురల్ కలరింగ్ ఏజెంట్. అది దీని యొక్క చరిత్ర. అయితే దీంట్లో యాంటీ వెనమస్ ప్రాపర్టీస్ ఉన్నాయి, స్నేక్ రిపెలెంట్ ప్లాంట్గా పనిచేస్తుంటుంది ఇది. అది ప్రథమ చికిత్స కూడా చేయొచ్చు, తేళ్ళు జెర్రులు కుట్టినా పాములు కరిసినా ప్రథమ చికిత్సగా కూడాను ఆ కాండ భాగం వేరు భాగం వాడచ్చు. కాబట్టి యాంటీ వెనమస్ ప్రాపర్టీస్ కూడా దీంట్లో ఉన్నాయి. అంటే స్నేక్స్ వగైరాలు కూడా ఇది ఉపయోగం అన్నమాట దూరంగా ఉంచడానికి. సింధూరం, ఎన్నాటో లేకపోతే జాఫ్రా, వెరీ వైడ్లీ యూజ్డ్ న్యాచురల్ కలరింగ్ ఏజెంట్.